అటు చీరకట్టులో సంప్రదాయ యువతిక జీన్స్ ప్యాంట్లు టీషర్ట్స్ వంటి వాటితో మగరాయుడులా ఓవైపు శృంగార సన్నివేశాలు మరోవైపు బబ్లీ ఇమేజ్ మరోవైపు వీరోచిత హీరోలను మరిపించే యాక్షన్తో నిండిన వీరోచిత విన్యాసాలు ఇలా ఏ పాత్రలో అయినా ఒదిగిపోయేవారు వారు కొద్దిమందే ఉంటారు నిన్నటి విజయశాంతి నేటి అనుష్క నయనతారుల్లాగా అలా ఓ వెలుగు వెలిగిన నటి హీరోయిన్ మాలశ్రీ ఆమె అసలు పేరు శ్రీదుర్గ నాటి మద్రాసులో తెలుగు మాట్లాడే కుటుంబంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆగస్టు పదిన జన్మించింది ఆమె చిన్నతనంలోనే తన చలాకీతనం ముద్దుగా బొద్దుగా ఉండటంతో బాలనటిగా వెండితెరకు పరిచయం అయింది ముప్పై నాలుగు చిత్రాల్లో ఆమె బాలనటిగా నటిస్తే అందులో ఇరవై ఆరు చిత్రాల్లో ఆమె అబ్బాయి పాత్రలను చేయటం విశేషం చిన్నప్పటి నుంచి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆమెకి ఎంతో ఇష్టం దాంతో అమితాబ్ వేసుకునే మగరాయుడు డ్రెస్లు వేసుకుని ఆయనలాగానే నడుస్తూ నటిస్తూ పెరిగింది ఇక హీరోయిన్ గా ఈమె కన్నడ తెలుగు భాషల్లో బాగా పాపులర్ అయింది మరీ ముఖ్యంగా కన్నడ నాట జయకేతనం ఎగురవేస్తుంది ఆమెను ప్రముఖ రచయిత ఉదయశంకర్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఫ్యామిలీకి పరిచయం చేశాడు కొత్త హీరోయిన్ల కోసం వెతుకుతున్న పార్వతమ్మ రాజ్ కుమార్ కి ఆమెని పరిచయం చేయటం అందం చిలాకితనం నటన అన్నింట్లో మాలశ్రీ ఆమెను బాగా ఇంప్రెస్ చేయడంతో పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో ఆమెను తన కుమారుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ సరసన హీరోయిన్ గా నమ్జుండి కళ్యాణ చిత్రంలో హీరోయిన్ గా నటించింది దీంతో ఈమె పేరును పార్వతమ్మ రాజ్ కుమార్ శ్రీదుర్గను కాస్త మాలాశ్రీ అనే స్క్రీన్ నేమ్ ద్వారా కన్నడ పరిశ్రమకు పరిచయం చేసింది ఇక తన రెండో చిత్రంలో కూడా ఆమె రాఘవేంద్ర రాజ్ కుమార్ తోనే నటించింది మూడో చిత్రంలో శివరాజ్ కుమార్ సరసన నటించింది ఇలా తన మొదటి మూడు చిత్రాలను కన్నడ పరిశ్రమను ఏలుతున్న రాజ్ కుమార్ తోనే ఆమె కెరీ ప్రారంభం కావడంతో ఇక కన్నడలో ఆమె తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు వాణిశ్రీ గంగామంగ శ్రీదేవి చాల్బాజ్ లో రాణి వాణిల తరహాలో ఈమె కూడా తన కెరీర్ మొదట్లోనే రాణి మహారాణి చిత్రంలో రోల్ తో మెప్పించింది ఇలా ఆమె క్లాస్ ని మాస్ ని కూడా అలరిస్తూ ఆల్రౌండర్ గా ఎదిగింది ప్రేక్షకుల నీరాజనాలే కాక విమర్శకుల ప్రశంసలు పలు అవార్డులను కూడా సాధించింది నాడు మరో కన్నడ స్టార్ హీరో తాను నాగార్జున కలిసి బహుభాషల్లో నిర్మించిన శాంతి క్రాంతి చిత్రం డిజాస్టర్ కావడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన ఎలాగైనా మాలశ్రీ సాయంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని భావించాడు దీంతో తమిళంలో చిన్నతంబిగా తెలుగులో చంటిగా వచ్చిన సూపర్ హిట్ చిత్రాన్ని ఆయన కన్నడలో రామాచారిగా చేసి సూపర్ హిట్ కొట్టాడు తెలుగులో మీనాకు వచ్చిన దానికంటే కన్నడలో మాలశ్రీకి ఎక్కువ ప్రశంసలు లభించాయి పంతొమ్మిది వందల తొంభై అంతా ఆమె హవానే నడిచింది తెలుగులో రామానాయుడు నిర్మాతగా ఈవీవీ సత్యనారాయణకు పెద్ద బ్రేక్ నిచ్చిన టీనేజ్ లవ్ స్టోరీ ప్రేమ ఖైదీలో ఈమె బాలనటుడి నుంచి హీరోగా మారిన హరీష్ తో కలిసి నటించింది ఈ చిత్రం నాడు ప్రేమ కథా చిత్రాలలో ఓ సంచలనం ఆ తర్వాత కూడా తెలుగులో ఆమెకు రామానాయుడు మంచి ప్రోత్సాహం అందించారు మరోపక్క వరుసగా హీరో సుమన్ సరసన ఆమె పలు చిత్రాల్లో నటించింది ఇక రెండు వేల సంవత్సరంలో ఆమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలుగా యాక్షన్ మాస్ కలగలిపిన చిత్రాలైన చాముండి కన్నడ కిరణ్ బేడి శక్తి వీర గంగా వంటి సినిమాలలో నటించింది ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆమె జీవితంలో మొదటి ఎదురు దెబ్బ తగిలింది ఆమె ఎంతగానో ప్రేమించే ఆమె తల్లి ఓ కార్ యాక్సిడెంట్ లో మరణించింది ఇక ఆమె కన్నడలో తన సరసన పలు చిత్రాల్లో నటించిన హీరో సునీల్ తో ప్రేమలో పడింది ఈ సునీల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ప్రముఖ హిట్ బాలీవుడ్ చిత్రానికి రీమేక్ గా తమ్మారెడ్డి భరద్వాజ తన స్వీయ నిర్మాణ దర్శకత్వం వహించిన ఊర్మిళ చిత్రంలో తెలుగులో సునీల్ నటించాడు ఈ చిత్రంలో అతిథి పాత్రుడు సుమన్ నటించాడు ఇక ఆయనతో ఆమె కారులో వెళ్తూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓ ట్రక్ ను వారి కారు ఢీకొట్టడంతో గాయలతో మాలశ్రీ బయటపడగా ఆమె ప్రేమించిన నటుడు సునీల్ మాత్రం ఆ దుర్ఘటనలో గంటలోపు మరణించాడు వారు వివాహం చేసుకోవటానికే ఆ రోజు కారులో వెళ్తున్నారని వార్తలొచ్చాయి ఆ తర్వాత ఆమె కన్నడ నిర్మాత రాముని వివాహం చేసుకుంది వీరికి రెండు వేల ఒకటిలో అనే కూతురు జన్మించింది ఇక ఆమె సోదరి సుభాశ్రీ కూడా అర్జున్ శంకర్ల జెంటిల్ తో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటించింది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి మరో మాట ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి